చంద్రశంకరంపేట మండలం రుద్రారం సర్పంచ్ మంత్యాల లక్ష్మణ్ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని రుద్రారం నుంచి చంద్రశంకరంపేట మండల కేంద్రం వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఆయన దేశాభివృద్ధి కోసం చేసిన సేవలను తెలియజేస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ వరకు కొనసాగిన ఈ ర్యాలీకి శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి గిరి స్వాగతం పలికారు. అనంతరం ఎంఆర్పీఎస్ నాయకులు మురళి, డిఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజు, శంకరంపేట సర్పంచ్ రాజిరెడ్డి, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, రుద్రారం సర్పంచ్ మంచాల లక్ష్మణులు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ప్రజల ఆశయాలు కొనసాగే విధంగా, అందరికీ న్యాయం జరిగే విధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప రాజ్యాంగాన్ని రచించడం జరిగిందని, ప్రతి ఒక్కరికి విద్య ఎంతో అవసరం అని, ఆయన అట్టడుగు వర్గాల్లో జన్మించినా కూడా విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకుని బడుగు బలహీన వర్గాల కోసం ఒక రాజ్యాంగాన్ని రాయాలనే ఉద్దేశంతో ఎంతో కష్టపడి రాజ్యాంగాన్ని రచించిన ఘనత బాబాసాహెబ్ అంబేద్కర్ అని వారు తెలిపారు. పార్టీలు రాజ్యాంగాన్ని మార్చాలని, ఆ రాజ్యాంగాన్ని తుంగలో తొక్కాలని కుట్రలు పన్నుతున్నారని, రాజ్యాంగాన్ని ముట్టుకుంటే సహించేది లేదని ఎంఆర్పీఎస్ రాష్ట్ర నాయకులు మురళి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రాజిరెడ్డి, లక్ష్మణ్, ఎంపీటీసీ శివకుమార్, కాంగ్రెస్ జిల్లా నాయకులు శ్రీమాన్ రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు రాజు, ఉపాధ్యక్షులు రమేష్ గౌడ్, ఎంఆర్పీఎస్ నాయకులు మురళి తదితరులు పాల్గొన్నారు. లేండి, ఆ పోలీస్ వ్యవస్థనే లేకపోయింటే మనం ఒక క్షణం కూడా ఇక్కడ ఉండే వాళ్ళని కూడా కాదు. అంత ఒక దౌర్జన్యంగా ఉండేది మన భారతదేశం ఒకప్పుడు. మన బాబా సాహెబ్ అంబేద్కర్ వల్ల ఈ భారత రాజ్యాంగాన్ని రాసి మన పేద ప్రజలకు, బడుగు బడహీన వర్గాలందరికీ కూడా ఒక అందరికీ న్యాయం జరిగేలా మన అందరి గురించి ఆలోచన చేసి ఈ భారత రాజ్యాంగాన్ని రాసినందుకు మన భారతదేశం ఆయనకి ఎన్నో ఆనందాలతో పుష్కరించాలి. ప్రతి గ్రామంలో కూడా అంబేద్కర్ గారి ఆశయాలను పురస్కరించుకుని యువజన సంఘాలు కూడా ఆయన రాసిందే కాకుండా మన అందరి కోసం ఆలోచన చేసి కావారు కాబట్టి ప్రతి యువకులు కూడా ఒక విద్య అనేది ఇంపార్టెంట్. ఆయన ఒక బలహీన వర్గంలో పుట్టాడు కాబట్టి ఆయన ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నాడు కాబట్టి మిగతా ప్రజలకు ప్రభుత్వ ఏ అడ్డంకాలు లేకుండా ఉండాలనే దానితోటే ఈ భారత రాజ్యాంగాన్ని రాశారు. అందుకే రుద్రారం యువత మరియు స్థానిక ప్రజాప్రతినిధులు, రుద్రారం సర్పంచ్ గారు, మురళి గారు, అక్కడ యూత్ ప్రజలు అంబేద్కర్ గారి యొక్క సేవాభిలాషులు ఈ ర్యాలీలో పాల్గొంటున్న అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మన దేశంలో అంటరానితనం ఒకటి, పేదరిక నిర్మూలన, ఈ యొక్క రెండు అంశాలను ఆయన స్వచ్ఛందంగా అనుభవించి దాన్ని ఎలా రూపుమాపాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క మన భారత రాజ్యాంగాన్ని రూపొందించడమే కాదు దాన్ని అమలు చేసే విధంగా ఆ గొప్ప నాయకుడు దాదాపు మన దేశం ఒక 400-500 సంవత్సరాల ముందు కూడా ఎట్లుండాలనేటువంటి అందరికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ మరి స్వాతంత్రం వచ్చిన తర్వాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మరి ఈ దేశానికి చట్టాలు, శాసనాలు, బాధ్యతలు, మరి ఈ దేశ అభివృద్ధికి కీలకమైన అంశాలను ప్రపంచం మొత్తం చుట్టుముట్టి మరి మొదటి అధ్యక్షుడు బాబు రవీంద్ర ప్రసాద్ అయితే రెండవ అధ్యక్షుడుగా బిఆర్ అంబేద్కర్ గారి అధ్యక్షతన 9 మంది సభ్యులు ఉన్నారు. మరి దాదాపుగా సుమారు 3 సంవత్సరాలు ప్రపంచం మొత్తము చుట్టి మరి ఏ రాజ్యాంగం అయితే ఈ భారతదేశ చరిత్ర మారుతుంది, ఈ భారతదేశం యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి, మరి ఎలాంటి రాజ్యాంగం రచిస్తే ఈ దేశంలో ఈ కుల వ్యవస్థ రద్దవుతుంది, ఈ అంటరాంతం రద్దవుతుందని బాబాసాహెబ్ గారు ఆలోచించి మరి ప్రపంచంలో అతిపెద్ద రాజ్యాంగాన్ని మనకు అందించారు. మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అంటే ఈ దేశ సంపద ఏ ఒక్కరి సొత్తు కాదు, ఈ దేశానికి సంపద. గాంధీ తర్వాత ప్రపంచంలో అంత పెద్ద ఫాలోయింగ్ ఉన్న నాయకుడు అంటేనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి